హలో. హా రీతు, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాలు నిన్ను వెంట పడుతూ ఎన్నింటినో త్యాగం చేశాను. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకపోతే నేను క్షణం కూడా ఉండలేను. క్షణక్షణం నీ గురించి ఆలోచిస్తూ గడిపేస్తున్నాను. నా మనసులో ఇంకెవ్వరికీ చోట్లేదు. నా ప్రేమను రుజువు చేయడానికి నీకు ఎన్నో కొనిచ్చాను. ఈ మాత్రం నా కోసం చేయలేవా? నేనేం అడుగుతున్నాను? అంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్స్ అంతా అలానే చేస్తున్నారు తెలుసా. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. హలో ప్రవళిక, నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, ఒకసారి నేను కలవచ్చా? థ్యాంక్ యూ. హలో. హలో బ్లెస్ అక్క. చెప్పమ్మా. అక్క, నా ఫ్రెండ్ చిన్న ప్రాబ్లంలో ఉన్నదక్క. ఓకే. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నామక్క. ఓకే. మీరు ఫ్రీ అయితే ఇప్పుడు రావచ్చా అక్క? తప్పకుండా అమ్మా. మా హౌస్ అడ్రస్ తెలుసు కదమ్మా? తెలుసు అక్క. మీ ఫ్రెండ్ని తీసుకొని మా టెరస్ మీదకి వచ్చేసాం. ఓకే అక్క. థ్యాంక్ యూ అక్క. బాయ్ అక్క. కూర్చోండి అమ్మా. అక్క, తిను నా ఫ్రెండ్ రీతు అక్క. తిను కొంచెం ప్రాబ్లంలో ఉందక్క, అది నాతో షేర్ చేసుకుందక్క. మీరు కొంచెం కౌన్సిలింగ్ చేస్తారని మీ దగ్గర తీసుకొచ్చానక్క. షూర్ అమ్మా, తప్పకుండా. రీతు, నీ ఫేస్లో చాలా సాడ్నెస్ కనబడుతుంది. ఏదో స్ట్రెస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? వాట్స్ ద ప్రాబ్లం? ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు అక్క, ఒక 2 ఇయర్స్ నుంచి. సరేలే, మంచోడే కదా, మంచిగా మాట్లాడుతున్నాడు కదా అని నేను కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను అక్క. నా మనసు మంచిగా ఉన్నంత వరకు పర్వాలేదు కదక్క. నాకైతే ఎలాంటి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు. అయినా ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కామన్ అని మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారక్క. 2-3 సార్లు నన్ను బైక్ ఎక్కించుకొని అక్కడ ఇక్కడ డ్రాప్ చేశాడక్క. ఇంకే హెల్ప్ ఉన్నా చెప్పు, చేస్తా ఉంటాను అంటాడు. ఇంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న ఫ్రెండ్ దొరికితే మంచిదే కదా అని మాట్లాడుతూ ఉండేదాన్ని. ఈ మధ్య సడన్గా కాల్ చేసి చాలా తేడాగా మాట్లాడుతున్నాడు. పెళ్ళయ్యాక అలాగే ఎంజాయ్ చేస్తాం కదా, అది ఇప్పుడే చేస్తే తప్పేంటి? ఒకసారి రూమ్కి రావచ్చు కదా. ఏం చేయాలో అర్థం కాక ప్రవళిక అక్కకు చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తానక్క. కొన్నిసార్లు నేను క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చాను. మీ మాటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. సో మీరే నాకు మంచి సలహా ఇవ్వండి. రీతు, నీ జీవితంలో ఇప్పుడు నీవు ఫేస్ చేస్తున్న సంఘటనలో ఒక యవనస్తుని రూపంలో శోధన నీ దగ్గరకు వచ్చి తలుపు తట్టింది. దేవుని వాక్యంలో శోధనను గూర్చి అనేకమైన మాటలు వ్రాయబడ్డాయి. ప్రతి విశ్వాసికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. యాకోబు పత్రిక 1:12 ఒకసారి దేవుని వాక్యం నుండి ఒక మాట నీకు చూపించాలని ఆశపడుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడే ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనను సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో ఉంది. ప్రతి వ్యక్తికి శోధన కలుగుతుంది. అయితే ఆ శోధనలో దేవుని బిడలంగా మనం నిలబడటానికి, ఆ శోధనను జయించటానికి దేవుని వాక్యంలో శోధనతో పాటుగా
తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈ యవనస్తునితో నీ ఒక క్యాజువల్ ఫ్రెండ్షిప్గా ప్రారంభించావు, కానీ ఆ యవనస్తుడు నిన్ను ఫోన్లో ఏదైతే రూమ్కి రమ్మని పిలిచాడో అది ఒక రాంగ్ ఇంటెన్షన్తో పిలిచాడమ్మా. ఐఎమ్ సో గ్లాడ్ యు అండర్స్టూడ్ హిజ్ ఇంటెన్షన్స్. నువ్వు ఒక అమాయకమైన అమ్మాయిగా రూమ్కి వెళ్ళుంటే ఖచ్చితంగా నీ జీవితంలో నీకు ప్రమాదం ఎదురయ్యుండేది, నీ పరిశుద్ధతను కోల్పోయేదానివి. కానీ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, నీవు విన్న దేవుని వాక్యమే నిన్ను పాపం జోలికి వెళ్లకుండా పాపంలో పడకుండా అడ్డుకుంది. నేను దేవుని స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఈ శోధన నుండి నిన్ను కాపాడడానికి తప్పించడానికి దేవుడు నిన్నిక్కడికి తీసుకొనొచ్చాడు. సో నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా గుర్తించమ్మా. మొదటి కొరింథీ పత్రిక 6:19 కూడా ఒక మంచి వాక్యముంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు, విలోపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నీవు దేవుని ద్వారా విలోపెట్టి కొనబడిన దానవమ్మా. నీవు దేవునికి చాలా విలువైన వ్యక్తివి. నీ దేహము దేవుని ఆలయం. మన దేహాన్ని మనం ఎలా క్లీన్గా ఉంచుకుంటామో మన హృదయాన్ని కూడా అలాగే క్లీన్గా ఉంచుకోవాలి. దేవుని ఆలయమైన మన జీవితాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నువ్వు శోధన రాగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లకుండా ఇక్కడికొచ్చావు చూసావా? అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చిన ఒక హెచ్చరిక అన్నమాట. దేవుని వాక్యానికి లోబడి నీవిక్కడికొచ్చావు. సో నీవు ఏ నిర్ణయమైతే తీసుకున్నావో అది చాలా మంచి నిర్ణయమమ్మా. బహుశా ఆ అబ్బాయి, మా రూమ్మేట్స్ అందరూ వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నారు, నీకు రావడానికి ప్రాబ్లం ఏంటి అని అడగొచ్చు. కానీ నీవు ప్రత్యేకమైన దానవు, రక్షింపబడిన విశ్వాసవి కనుక నీవు లోకస్తుల్లా ఉండడానికి వీల్లేదు. లోకస్తులు చేసినట్లుగా మనం చేయడానికి వీల్లేదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకో అమ్మా. తను ఎంత ఫోర్స్ చేసినా తన ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావద్దమ్మా, ఎందుకంటే తన ఇంటెన్షన్స్ మంచివి కాదని నీకు అర్థమైంది కనుక. నిజానికి నీ స్నేహితుల విషయంలో కూడా నీవు చాలా జాగ్రత్తగా ఎంపికలు చేసుకోవాలి. ఇట్ ఈస్ బెస్ట్ టు హ్యావ్ గర్ల్స్ యాజ్ ఫ్రెండ్స్ రీతు. గర్ల్స్కు గర్ల్సే ఫ్రెండ్స్ ఉండడం మంచిది, ఎందుకంటే గర్ల్స్ ఎప్పుడైతే బాయ్స్తో, అంటే ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తామో ఆ ఫ్రెండ్షిప్ గ్రాడ్యువల్గా ప్రేమ వ్యవహారంగా మారడానికి చాలా అవకాశాలున్నాయి. అపవాది కూడా ఆ అవకాశాలన్నిటినీ వినియోగించుకుని నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పటినుంచి కాలేజ్లో మంచి గర్ల్స్ని ఫ్రెండ్స్గా చూస్ చేసుకో అమ్మా. ఇక బాయ్స్తో స్నేహాలు మానేసాయి. ఆ విధంగా నీవు కొన్ని సమస్యలను, కొన్ని ప్రాబ్లమ్స్ను, కొన్ని శోధనలను ఖచ్చితంగా నీవు తప్పించుకుంటావు. ఈ యవనస్తుడే కాదు, ఇంకెవరైనా సరే నీవు అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నువ్వు నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నీ దగ్గరకు వస్తే అటువంటి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకు. అటువంటి వారిని ఎంటర్టైన్ చేయొద్దు. అటువంటి మాటలకు కూడా నీ హృదయంలో చోటివ్వకమ్మా. దేవుడు నీకు తగిన సమయంలో, అంటే ఇప్పుడు నీవింకా కాలేజ్ చదువుతున్నావు కదా, ఇంకా నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, నీకు ఒక మంచి జాబ్ రావాలి, నీ తల్లిదండ్రులకు ఒక గర్వకారణంగా, దేవుని నామానికి మహిమకరంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. నీకు తెలుసా రీతు, చర్చ్కొచ్చే యంగ్ పీపుల్ అందరి కొరకు మేము అదే ప్రేయర్ చేస్తాం. నీకోసం కూడా మేం ప్రేయర్ చేస్తున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలములలో నీవు నిలవబడాలని, నీ కెరియర్లో చక్కగా షైన్ అయి దేవుని నామాన్ని మహింపరచాలని. ఇందాక నీవు చెప్పావు కదా, ఈ అబ్బాయి ఫోన్ కాల్స్ వలన నీవు డిస్టర్బ్ అయిపోయి సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావని. నిజమే, ప్రేమ వ్యవహారాలు నీ టైం వేస్ట్ చేస్తాయి, నీ స్టడీస్ని పాడు చేస్తాయి, ఆ తరువాత నీ ఆత్మీయ జీవితం మీద కూడా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తాయమ్మా. అటువంటి వాటికి చోటివద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకో. ఆ అబ్బాయికి చెప్పే, ఇక నీతో నేను స్నేహం చేయనని. ఆ రిలేషన్షిప్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టమ్మా. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో. దేవుడు నిన్ను అద్భుతమైన విధానంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్లాడ్ అక్క. ప్రైజ్లాడ్ అమ్మా. చాలా థ్యాంక్స్ అక్క, చాలా మంచి గాడ్లీ అడ్వైజ్ ఇచ్చారు. ఒకవేళ ఆ రోజు మీ దగ్గరికి రాకపోయిండుంటే నేను చాలా నష్టపోయేదాన్ని.
అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని నాకు తర్వాత తెలిసింది అక్క. నేను ఎప్పుడైతే రానన్నానో వెంటనే వేరే అమ్మాయిలతో తిరగడం మొదలుపెట్టాడు. తను చాలా మంచోడని నేను చాలా మోసపోయాను అక్క. బట్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్ అక్క. రీతు, నువ్వు రైట్ టైంలో రైట్ ప్లేస్కి వచ్చావు. ప్రాబ్లం వచ్చినప్పుడు దైవజన్ల దగ్గరకు వచ్చావు, గాడ్లీ అడ్వైజ్ అడిగావు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ నేను చెప్పిన మాటలు నువ్వు విన్నావమ్మా. నీ ఒబీడియన్స్ వల్లే దేవుడు నీ జీవితంలో గొప్ప కీడును కొట్టేశాడు. నీ జీవితానికి డ్యామేజ్ జరగకుండా ఆయన నిన్ను కాపాడారు, ప్రొటెక్ట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్ యు యాక్సెప్టెడ్ గాడ్లీ అడ్వైస్ అండ్ యు ఒబేడ్. దేవుడు నిన్ను చాలా దీవిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం మనం నిలవబడితే దేవుడు మన కోసం నిలవబడతాడు. సరైన సమయంలో దేవుడు నీకొక శ్రేష్టమైన లైఫ్ పార్ట్నర్నిస్తారు. అంతవరకు కంగారు పడకు, తొందరపడకు, ఇక ఎలాంటి స్నేహాలు చేయకు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. నీ జీవితంలో చాలా శ్రేష్టమైన కార్యాలు దేవుడు చేస్తారు. ఒకవేళ నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని నీకు తెలిస్తే వాళ్ళని తప్పకుండా నా దగ్గరికి తీసుకురా అమ్మా. వీఆర్ ఆల్వేస్ దేర్ టు కౌన్సిల్ అండ్ హెల్ప్ అవుట్. ఇలాంటి సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారిని గాడ్లీగా గైడ్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కెన్ ఐ గివ్ యు హగ్ అక్క? ష్యూర్.